हाय अंडी नमस्ते नेनु विजया वेलकम टू तेलुगु गार्डन लॉग रोज एंटे फर्स्ट टाइम अयिते ओक मुलक्कड़ कोसानु ఈ రోజు మన హార్వెస్ట్ లో రెండు కొత్త రకాలు ములక్కాడలు స్టార్ట్ అయ్యి అయితే నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను దీనికి చూసారా కొంచెం వైట్ గా వచ్చింది కదా కొంచెం డ్యామేజ్ అయ్యింది అంటే మొక్క పైన తొక్క తినే పురుగు కూడా ఉంటదంట ములకదే పైన ములక్కాయకి అదో ఒక తినే పురుగు ఉంటుందంట మనం ఎప్పుడైనా నీమల్ స్ప్రే చేసుకుంటూ ఉంటే రాకముందే చేయాలి ఏదైనా ఇప్పుడు నేను మన కుదరక చేయలేదండి ఆయన మనం తొక్క తీసేసే వండుకుంటాం కదా ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుంది రెండు ములక్కాడలు రెండు కోసేనమాట బానే ఉన్నాయి మనకు మార్కెట్ లో కూడా ఇప్పుడు రేట్ ఎక్కువే కదా ఎలా అయితే 15 రూపాయలు లేదంటే ఆర్గానిక్ కాబట్టి ఇంకా ఉంటాయి రేట్ 15 రూపాయలు 10 రూపాయలు అలా అమ్ముతున్నారు జాతనే మార్కెట్ సైడ్ అయితేనే కానీ బాగుంటాయండి రుచిగా ఉంది కాడ అయితే టేస్ట్ అయితే బాగుంది నెక్స్ట్ వచ్చేసి చింతాకు చింతాకు అంటేనే నూరు ఊరుతుందమాట నాకు మొన్న కూడా మీకు చూపిందాం అనుకున్నాను చూపించలేకపోయాను మొన్న కూడానే కానీ చిగురైతే చాలా బాగుంది ఇప్పుడు కొంచెం ముదిరింది అయినా పర్వాలేదు కొంచెం ఈ లేతగ్గు ఉన్నప్పుడు కోసుకుంటే కొంచెం మిక్సీ పట్టేసుకున్నా లేదా చేతితో కొంచెం నలిపినా ఇది పులుపు అయితే ఉంటుంది కాబట్టి మనం ఇది హార్వెస్ట్ చేసేసుకుందాం చూసారు కదండి అయితే మనం ఈ చిగురు ఈ బుట్టలో కోసుకుందాం ఈ బుట్టడి అవుతే పర్వాలేదు కొంచెం పచ్చడి చేసుకోవచ్చు లేదంటే ప్రాన్స్ వేసుకుని చింతాకంటే మా ఫేవరెట్ నుంచి కానీ ఇక్కడికి రావడం కన్నా హైదరాబాద్ బాగా దొరుకుతుంది మీకు సిటీలో కనుపచిక్కుడు కూడా దొరుకుతుందంట నాకు మన మా నాన్నగారు చెప్పారు మాకు ఇక్కడ దొరికేస్తుంది ఇక్కడే పండించాలి అని ఏమీ లేదు మాకు అక్కడికి వచ్చేస్తుంది మార్కెట్లోకి అని చెప్పేసి అంటున్నారు కనుపచిక్కుడదిని మాకు ఇక్కడైతే దొరకదండి బయటదిని మనం చెట్లు పెంచుకుని కోసుకునే తినడమే తప్ప కానీ మార్కెట్లో మనకి కనుపచిక్కుడు అనేది దొరకదు ఇక్కడ మాకు రేట్ కూడా ఎక్కువే ఉంట కిలో 100 అలాగే ఉంటుందంట నేను ముందు ఈ చిగురు కోస్తున్నాను ఆ తర్వాత సరిపోతే అప్పుడు ఆ లేతాకు కూడా కోసేసుకోవచ్చు అంతే కాకుండా చింతాకు అంటే చింత చెట్టు మనకి బాన్సై కాని పెట్టుకున్నానండి కొన్ని మొక్కలు అయితేనే ఇది ఏమో మామూలుగా వచ్చింది సరేలే వచ్చింది కదా ఎందుకు ఇంకా తీయడమని చిగురు చింత చిగురుకి పని చేస్తుంది కదని ఇంకా అలా ఉంచేసుకున్నాను అన్నమాట ఇది అయితే మనం ఆకు దూసి కొద్దీ మనకి ఇంచక్కడగా వస్తూ ఉంటుంది చింత చిగురు అనేది మనకి ఇప్పుడు వసంతకాలం స్టార్ట్ అయితే ఇంకా బాగా వస్తుంది చిగురు ఇప్పుడు ప్రతి మొక్క ఆకు రాల్స్తూ ఉంటుంది కదండి ఆకు రాల్చినప్పుడు మీరు అంటే ఈ చింత చెట్టు అని కాదండి మామూలుగా ప్రతి మొక్క గురించి చెప్తున్నాను ఇప్పుడు మనకి వచ్చే నెల స్టార్ట్ అవుతుంది కదా మనకి వసంతకాలం అనేది అప్పుడు ఆకంతా రాల్చేస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఆకును కలెక్ట్ చేసుకుని మీరు కంపోస్ట్ చేసుకుంటే బాగుంటుందండి మొక్కలకైతే చాలా మంచి ఫెర్టిలైజర్ కింద అంటే ఫెర్టిలైజర్ కింద కాకుండా సాయిల్లోకి మంచి కంపోస్ట్ కింద ఉపయోగపడుతుంది చాలా బాగుంటుంది ఎందుకంటే మొక్క చాలా బాగా గ్రోత్ అవుతుందండి నేను యూస్ చేస్తున్నాను అలాగే నేను క్రాప్ కూడా బాగా తీసుకుంటున్నాను మీరు గమనించారో లేరో నేను అత్తమాట హార్వెస్టర్ మీద హార్వెస్టర్ చేస్తూనే ఉంటున్నాను ఈరోజు ఏంటంటే కొంచెం చింతాకు స్పెషల్ అని చెప్పాలి బుట్టడి అయిపోయిందండి మనకి పచ్చడి చేసుకున్నా బాగుంటుంది ప్రాన్స్ వేసుకుని వండుకున్నా పప్పు వేసి వండుకున్నా బాగుంటుంది ఇప్పుడంటే చింతాకు అది అమ్ముతున్నారు కానివ్వండి అంటే ఇప్పుడంటే మా చింతనని కూడా అమ్మేవారు కానీ మ్యాక్సిమం ప్రతి పెరట్లోని మనకి చింత చెట్లు అనేవి ఎక్కువగా ఉండేమాట నా చిన్నదనం అయితే అండి తుఫానికి పెద్ద చింత చెట్టు పడిపోయిందన్నమాట పడిపోతే ఇంకా అది చాలా పెద్దదన్నమాట అండి ఎంత లావంటే చాలా ఇంకా ఎంత చాలా పెద్దదన్నమాట అండి ఆ చెట్టు అయితే అయితే తుఫాను పడిపోయినా కూడా అది వేర్లతో సుద్ధా పైకి లేచిపోయి పడిపోయినా కూడా అది మొండి జాతికి సంబంధించిందేమో చింత చెట్టు ఎక్కువగానే మొండిగా బతికే ఉంది అలాగే అలాగే చిగురులేసుకొచ్చి ఇది ఆ పడిపోయి ఉండడం వల్ల మేము ఆ చెట్టు ఎక్కేసి కోసేసి వాళ్ళమాట మా తమ్ముడు నేనుని కోసుకొచ్చేసి వాళ్ళం ఆ చెట్టు పొలాల్లో అది ఉండేవటండి ఇదివరకే అంటే పొలాలు అవి ఎక్కువగా ఉండి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇల్లు అన్నీ కట్టేస్తున్నారు కదా ఇప్పుడు పొలాలు తగ్గిపోయినాయి ఇల్లు ఎక్కువగా కనపడుతున్నాయి చింత చిగురు చూడగానే నా చిన్నతనం గుర్తుకొచ్చింది నేను చిన్నప్పుడు ఆడతా పడతా మేము పొలాల చుట్టూ తెగ తిరిగేసి వాళ్ళమండి చిన్నపిల్లలం కదా ఇంకా ఇష్టం అన్నమాట ఇంకా సెలవులు వచ్చినాయి అంటే వేసవికాలం సెలవులు వచ్చినాయి అంటే ఇంకా ఆటలే ఆటలు మా చిన్నమ్మగారు అబ్బాయిలు అది వచ్చేసేవారు మా తమ్ముళ్ళు అదిని ఇంకా వాళ్ళతో మేము ఇలా పొలాల్లో ఇలాగ ఆడడం బాగా గొంతులేసి బాగా అల్లరి చేసేవాళ్ళం అన్నమాట ఇప్పుడు మన పిల్లలైతే అవకాశం లేదులేండి ఇంకా
మనమంత మన చిన్నప్పుడు అంత ఫ్రీడమ్గా చక్కగా ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళైతే సెల్ ఫోన్లతోటే సరిపోతుంది. మనకేమో అప్పుడు ఆటలతోటి వాకింగ్ కింద అయిపోయింది, మనకి హెల్త్ బాగుండేది, అన్ని విధాలుగా బాగుండేది. ఇప్పుడు పిల్లలైతే తినేసి అక్కడే కూర్చొని ఉండడం, లేదంటే తెల్లారగట్ల వాకింగ్ అని పనుగొట్టుకుని వెళ్ళవలసి వస్తుంది. ఇదివరకంటే పిల్లలు ఎంత చరాకీగా ఉండేవారంటే అప్పుడు రోజులకి ఇప్పుడు రోజులకి చాలా డిఫరెంట్ ఉందిలేండి. మనకి బుట్టలో చింతాకు, చేతిలో ములక్కాళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పాలి. ఎందుకంటే నేను ఇలాగ అసలు క్రాపులు తీసుకుంటానని కానీ ఇలాగ స్టార్ట్ చేస్తానని అసలు అనుకోలేదండి ఎప్పుడూని. కానీ చాలా బాగుంది ఆ ఫీల్ అయితే, మీరు మిస్ అవ్వద్దు. ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేసుకోండి. ఇది ఒక రకంగా చెప్పండి పిచ్చి అనాలండి, ఎందుకంటే ఒక మొక్క నుంచి అస్సలు ఇంకా ఆగమ్మాట. అది కావాలి, ఇది పండించాలి, ఇది గ్రో చేయాలి. ఏదైనా రేర్ రకం చూస్తే చాలు, అది మనం ఎందుకు పండించలేం, అదొక పిచ్చిలో పడిపోతాం అన్నమాట. అంత ఇంట్రెస్ట్ అన్నమాట మొక్క అంటే. ఒక్కసారి కానీ ఈ మొక్కల మీద ఇంట్రెస్ట్ పెంచామంటే ఇంకా అసలు వదిలిపెట్టలేం. మనకి నోలు కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ రెడీ అయిపోయింది. మొన్న చూపించాను కదా, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మొన్న అంటే ఎప్పుడు, మొన్న పెట్టినప్పుడండి. బాగా అయింది కాయ అయితే. ఇంకా అక్కడ ఒకటి ఉంది, అది కూడా కోసుకుందాం తర్వాత. దీని మీద మంచి రెసిపీ ఒకటి చేద్దాం అనుకుంటున్నానండి, నాన్ వెజ్ ఒకటి వెజిటేరియన్ ఒకటి, చూద్దాం. నెక్స్ట్ మన టమాటాల దగ్గరికి వచ్చేసామండి, టమాటాలు కోసేసుకుందాం. కత్తిరీ తెగట్లేదు ఇవి. అయ్యో పచ్చిది కూడా కోసినట్టున్నా, రంగు వచ్చేసిందండి. ఇంకా ఉన్నాయి, కొద్దాం. ఇది స్టెమ్ కటింగ్ పెట్టానండి నేను. టమాటా అసలు వేరు అంటే కొంచెం లైట్గా కొమ్మకి వేరు కింద వస్తుందని అక్కడ కట్ చేసి పెట్టానమాట. కానీ బతికిందనే చెప్పాలి, 3 డేస్ అయింది కానీ మరీ వడిలిపోలేదు. ఇక్కడ ఒకటి ఉంది, కోసేసుకుందాం. మొన్న కోసేసిన తర్వాత మీకు ఒకటి చెప్పాలండి, మొన్న హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవి కొత్త చిగురు స్టార్ట్ అయినాయన్నమాట మొక్క. చూడండి ఇదంతా ఫ్రెష్గా మళ్ళీ పూత అనేది స్టార్ట్ అవుతుంది. ఇది అప్పుడు 3 సార్లు క్రాప్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మంచిగా న్యూట్రియన్స్ అందించామనుకోండి, మనకి ఇలాగా బాగా చిగుర్లు వచ్చి మళ్ళీ క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒకటి ఉంది, ఇది కోసేసుకుందాం. మనకి ఫస్ట్ టైం వచ్చినాయి, ఇప్పటి వరకు క్రాప్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవ్వాలి. ఇంకా అక్కడ ఉన్నాయి టమాటాలు, అక్కడే కోసేసుకుందాం. నడిచింది ఇక్కడ ఒక నోలు కూల్ ఉంది, ఇది కూడా బాగుంది కదా, చూడ్డానికి బాగుంది. దీని టేస్ట్ ఎలా ఉందో తెలియదు కానీ వండిన తర్వాత కానీ తెలియదు దీని టేస్ట్. ఇక్కడ టమాటాలు కూడా ఉన్నాయండి, కోసేసుకుందాం. చూసారు కదా ఎన్ని కాయలు ఉన్నాయో, ఇవి వేలతో తీసాను కదా, కొంచెం మట్టి పల్లెల్లో పట్టేస్తున్నాయి. ఫస్ట్ అండి ఇది ఈ చెట్టుది హార్వెస్ట్ చేయడం. ఇవి మామూలుగా మార్కెట్లో టమాటాలే, మంచి కలర్ వచ్చినాయి చూసారా ఎంత బాగున్నాయో. అసలు చెట్టుకి అలా పండిపోయి చాలా రోజులు ఉంటున్నాయండి ఇవి. అలాగే మనం ఇంట్లో పెట్టుకున్నా సరే నిల ఎక్కువ రోజులు ఉంటున్నాయి. ఇక్కడ టేస్ట్ బాగున్నాయి. చెట్టు చూసారా ఎక్కడ ముట్టుకుంటే ఇరుగు పట్టుదని బరువుకి అలాగే ఉంచాను. ఇది కూడా కోసేస్తున్నాను. ఎంత బాగా గ్రోత్ అయిందో కాయలు, ఎంత సైజ్ వచ్చినాయో చూడండి. ఇప్పుడు చాలా పెద్ద సైజ్ వచ్చినాయండి. ఇక్కడ కూడా ఉన్నాయి. అలాగే పాలకూర ఉంది, పాలకూర కూడా కోసేసుకున్నామండి. ఈ చెట్టు చూసారా ఎంత పెద్దది వచ్చేసిందో. అప్పుడు ఎన్నిసార్లు హార్వెస్ట్ చేశానంటే ఒక్క పాలకూర ఇంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి.
మీరు ఇలా ఒక్క మొక్క పెంచొచ్చు, చక్కగా ఇన్నిసార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చు, ఈజీగా గ్రోత్ అవుతుంది. సాయిల్ మట్టికి కొంచెం ప్రాపర్గా కొంచెం వర్మి కంపోస్ట్ కొంచెం వేసుకుని ఇసుక శాతం కొంచెం కలుపుకొని మీరు పెట్టుకుంటే మొక్క అయితే మట్టికి చాలా బాగా వస్తుందండి. చూసారు కదండి, ఒక్క మొక్క మట్ట ఇది మన పప్పులోకి ఉపయోగపడుతుంది. మొన్న కూడా నేను మొన్న 4 రోజులు ఇప్పుడు కోసాను కదా హార్వెస్ట్లో, మీరు ఎప్పుడు చూస్తూనే ఉన్నారు హార్వెస్ట్లో. అక్కడ చూడండి, కాకరకాయ ఉంది ఒకటి, ఇంకా అవ్వలేదు, పొడుక్కాయ అనుకుంటాను. చూసారు కదండి, ఇక్కడ వంకాయలు అయితే చాలా ఉన్నాయి. నేను మొన్న మొత్తం కోసేసాను, మళ్ళీ స్టార్ట్ అయినాయి, అలాగ వస్తూనే ఉంటున్నాయి, ఇంకా లేతగానే ఉంది. మీకు చెప్పాను కదా లేతగా ఉందంటే ఇలా నొక్కుంటే తెలుస్తుందని. ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయండి, కోసేసుకుందాము. ఇక్కడ ఒక టమాటా ఉంది చిన్నది, కోస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఒకటి. ఇంకా ఉన్నాయండి వంకాయలు, కోద్దాం. అలాగే పచ్చిమిర్చి ఒకటి ఉన్నాయి, కోసేసుకుందాం. తక్కువ వస్తున్నాయండి. ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి తెల్ల వంకాయలు. ఇవి బాగా కాస్తున్నాయండి, మనకి నల్ల వంకాయలు బాగా కాస్తాయి, ఇవి కూడా బాగానే కాస్తున్నాయి. మనకు పచ్చిమిర్చి ఒకటి ఉన్నాయి ఇంకా, అవి కూడా కోసుకుందాం. ఇక్కడ వంకాయ ఉందండి, ఇది ఒకటి కోద్దాం. మనకి ఆర్గానిక్గా కూరగాయలు పండించుకుంటూ ఉంటాం కదండి, అంటే కంటిన్యూస్గా వచ్చిన చాలా వరకు మనం ఇలా ఎక్కువగా వేసుకుంటే కంటిన్యూస్గా వస్తాయి, లేదనుకోండి మనకి ఒక నెల అంతా కూడా మనం కూరగాయలు అయితే ఈజీగా తీసుకోవచ్చు. ఎలాగ మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకుంటాం కాబట్టి అవి అందొచ్చే లోపల ఇవి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ముల్లంగి ఉంది కానీ పెద్ద ఊరలేదు, ఇంకా ఇది ఇంకా తీయ అవ్వలేదండి, వేస్ట్. సాంబార్లోకి ఉపయోగపడతాయిలేండి ఇవి. ఇక్కడ నారింజకాయ ఒకటి ఉందండి, రంగు వచ్చింది, కోసేసుకుందాం. అయ్యో పడిపోయింది, ఇదిగో రంగు వచ్చేసింది అన్నమాట కాయ. అలాగే మనకి ఇక్కడ మామిడికాయ ఒకటి, శ్రద్ధ చూపించాలండి, అర్థం కావట్లేదు, ఆగినట్టే ఆగి మళ్ళీ పగులొచ్చేసింది. చూడాలి, ఇంకా తీసేస్తున్నాను ఏ పప్పుల్లోకో. మనకి పప్పులోకి ఏమి సరిపోదు కానండి, ఏదో దేంట్లోకి దాంట్లోకి యాడ్ చేస్తూ ఉంటాను అన్నమాట. మీకు ఒకటి చూపించాలండి, నేను అనుకోకుండా నేను మామూలుగా ఈ మీకు తెలుసు కదా ఇలా కొంచెం వాటర్ లైట్గా ఇందులో నేను తామర మొక్కలు అవి వేసుకున్నానండి. అయితే ఇది నేను అనుకోకుండా కలెక్ట్ చేసిన ప్లాంట్ అన్నమాట, వాటర్లో ఉంది కదని. కానీ ఇది ఫ్లవర్ ఇరుస్తుందని కూడా నాకు తెలీదు. ఎంత అందంగా ఉన్నాయంటే ఈ వైట్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో ఇవి. మనకి ఇలాగా లోటస్ పాండ్లో అది వేసుకోవడం వల్ల బాగా గ్రోత్ అయినాయండి. ఇదంతా అదే మొక్క, ఫ్లవర్స్ వస్తే చూడండి ఎంత అందంగా ఉంటుందో, చాలా బాగుంది. ఇక్కడ మనకి ఒక నేతి బీరకాయ ఉంది, మళ్ళీ మనకి స్టార్ట్ అయిపోతున్నాయి. అసలు నేతి బీరకాయలు అయితే అసలు ఎన్ని ఉన్నాయంటే నా వీడియోస్లో ముందు కూడా చూడండి, ఫస్ట్లో కూడా అంతే, ఎంత బాగా వస్తాయంటే అసలు పెద్ద ఏమీ దీనికి అంత అవసరం కూడా ఉండదండి. సాయిల్ కొంచెం మనం లైట్గా వర మన కిచెన్ వేస్టేజ్లో పెట్టినా కూడా బాగా వస్తాయి. అయితే ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి, కనుపు చిక్కుడు కోసేసుకుందాం. ఇప్పుడే మళ్ళీ పేనుబంక స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నాయి, కత్తితో పనిలేదు, కోసేసుకుందాం.
ఇది కనుపు కనుపుకే వస్తుందండి. ఈసారి ఏంటో కొంచెం తక్కువ అని చెప్పాలి, నాకు ఎప్పుడు కూడా బాగా కాసేవి, ఈ సంవత్సరం బాగా తక్కువ. ఇదివరకైతే ల్యాండ్లో పెట్టేదాన్ని, అసలు చెప్తాను మరో ఇన్నేసి కాసేవన్నమాట చిక్కుడుకాయలు పంచిపెట్టేసేదాని కింద నైబర్స్ అది ఉండేవారు, వాళ్ళకి ఇచ్చేసేదాన్ని అనమాట ఎక్కువగానే. ఏం చేసుకుంటాం, రోజుడిచి రోజు వచ్చినట్టు వచ్చేసేవండి కింద వేయడం వల్ల బలంగా. ఇంకా మొత్తం అంతా ఇంక టెర్రస్ అంతా ఆకులతోటి ఉండిపోయేది. అప్పటికి ఇంకా నేను గార్డెన్ స్టార్ట్ చేయలేదు అన్నమాట. ఇక్కడ కూడా ఉన్నాయండి, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు కోసాను ఇవి కాయలు. మళ్ళీ టైం తీసుకుని మళ్ళీ పోతొచ్చి మళ్ళీ కాసింది, ఎన్ని ఉంచినాయి చూడండి. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి కాయలు గుత్తులు. అసలు ఇవి కనపడవండి కాయలు చెట్టుకు ఉన్నట్టు, కానీ కోస్తేనే కానీ మనకు తెలీదు ఇన్ని వచ్చినాయా అనుకుంటాం. పైన ఉన్నాయి చూసారా, ఇంకా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ గుత్తు చూడండి, ఇక్కడ చూడండి పైనదిని, అసలు కనబడుతున్నాయి, అసలు ఎంత అలాగా ఇవన్నీ చూడండి. ఒక్క గుదుక్కున నాలుగేసి కాయలు ఐదేసి కాయలు ఉన్నాయి. వీడియో లెంత్ ఎక్కువ వచ్చేస్తుందండి, అందుకని నేను చూపించట్లేదు అన్నమాట ఎక్కువ. లేకపోతే టైం మీరు చూస్తారంటే ఓపికగా అంటే తీయచ్చు మరి, కానీ కాయలన్నీ ఇదిగో చూస్తారు కదా మళ్ళీ. అసలు ఎన్ని కోసినా చూసారా ఆకులు మధ్యలో ఉన్నాయండి, అస్సలు కనబట్టలేదు. మీకు చూపిస్తాను ఉండండి ఇక్కడికి, ఇదిగో చూడండి. ఇక్కడ ఇక్కడ కొన్ని ఉన్నాయండి, గోడ పక్కన పెట్టాను అన్నాను కదా, ఎండ తగలట్లేదు. ఇంకా ఈ ఒకటాట్లకి రెండాట్లకి గురించి ఉంచట్లేదండి, ఇంక తీసేస్తున్నాను. మనం మొక్క చిక్కుడు పెట్టుకోవచ్చు, ఇంకా సీజను ఇంకా దాటేస్తుంది, ఇంకొక నెలగా వస్తాయేమో ఇవంతే. ఈ రెడ్ అయితే మటుకి నాకు చాలా ఇష్టంగా ఉన్నాయి చూడడానికి, కలర్ అయితే చాలా బాగుంది, తీగ కూడా అదే రంగులో ఉంది. ఇంకా లాన్ ఉన్నాయా, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కోసేస్తున్నానండి, తీసేస్తాను. మనం చిక్కుడు పాదు పెట్టుకున్న సాయిల్ మళ్ళీ మనం ఏ మొక్కలకు యూస్ చేసినా కూడా మంచి నైట్రోజన్ అయితే అందుతుందండి, ఎందుకంటే ఇది మామూలుగానే ప్లాంట్ దాని వేరు ఎక్కువ నైట్రోజన్ అందిస్తుంది, మొక్కతో పాటు సాయిల్లో కూడా వెళ్తుందన్నమాట. అంటే ఎక్కువ శాతం నైట్రోజన్ ఇస్తుందన్నమాట ఈ ప్లాంట్. దీని సాయిల్ అయితే మనకి నెక్స్ట్ ఏ మొక్కలు పెట్టుకోవడానికైనా యూస్ఫుల్ అవుతుంది, అందుకని తీసేస్తున్నాను అన్నమాట. ఇంక ఇవి చాలండి, అంటే మళ్ళీ మనం వాటర్ అది ఇస్తే కాస్తాయి ఓ గుప్పిడికాయలకి. అలా ఇదిగోండి ఇలాగ ఉన్నాయి, కొంచెం కడగాలి. మళ్ళీ మనం ఇక్కడ పాలకూరకు వచ్చేస్తామండి, మీకు ఈ బుట్ట చూడగానే అర్థమైపోద్ది ఈ రెడ్ బుట్టలోని. చూసారా ఎన్నిసార్లు కోసుకున్న ఆకుకూరలు, ఆకుకూరలతో స్టార్ట్ చేయండి ఎవరు స్టార్ట్ చేసినా సరే మనకి, ఎందుకంటే ఇంత బాగా గ్రోత్ అవుతాయంటే మనం ఒకసారి పెట్టుకుంటే చాలు, చాలాసార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చు. పాలకూర అలాగే చుక్కకూర అంతే సేమ్ ఇలాగే చేసుకుంటే చాలు. కొత్తిమీర అయితే ఒక్క దాన్ని బట్టి ఉంటుంది, ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఆకుకూరలు బాగానే వస్తాయి, ఏపుగానే పెరుగుతాయి. మరీ ఎక్కువ ఎండలో కాకుండా కొంచెం ఒక పూట ఎండ వచ్చే ప్లేస్లో పెట్టుకుంటే, మామూలుగా పెట్టుకున్నా పర్వాలేదండి, కొంచెం ఎందుకంటే వాడిపోతాయి వాటర్ ఒక్క పూట మనం మర్చిపోయామంటే ఆ మొక్క కొంచెం మొక్కలు ఆకుకూరలు ఇట్టే వాడిపోతాయి అన్నమాట.
అందుకని నేను సెమీ షేడ్లో పెట్టుకోమంటున్నాను. ఒక పూట ఎండొచ్చేలా ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే మనకి ఎన్ని ఆకుకూరలు కలితే అన్ని ఆకుకూరలు వస్తాయి, వారానికి సరిపడిగా వచ్చేస్తాయి ఆకుకూరలు. అయితే నేను చుక్కకూర పెద్దగా పెట్టలేదండి, పెట్టాలి, మా వాళ్ళు కొంచెం అది తిన్నంత తక్కువ. ఈ పాలకూర తోటకూర అంటే ఇష్టంగా తింటారు. చాలా వీడియో లెంత్ ఎక్కువ వచ్చేస్తుంది అనుకుంటాను, ఎందుకంటే అండి చాలా ఎక్కువ కోసాను అన్నమాట ఈసారి కూడా. బాగా ఎక్కువ రేర్ కలర్ రేర్ కూడా కోసాను ఈసారి, ములక్కాళ్ళు చింతాకు టైం పట్టేసింది కోత కదా. చిక్కుడుకాయలు అక్కడికి ఒకసారి చూపించట్లేదు, స్కిప్ చే అంటే ఎక్కువ వీడియోలు ఎంత ఎక్కువ వచ్చేస్తున్నాయని చిక్కుడుకాయలు అవి కోసినప్పుడు అది కూడా నేను స్కిప్ చేసేస్తున్నాను. మొన్న కూడా అలాగే చేశాను. ఇంకా అయిపోయిందండి ఇదే. ఇది కరివేపాకు మనం మళ్ళీ కొమ్మలు ఇరిసే కొద్ది చక్కగా మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. నేను ఇది కోస్తాను చాలండి. చూసారు కదండి బుట్టలో చింతకూర, చింతాకు ప్రాన్స్ పచ్చడిని చాలా ఇష్టం అన్నమాట. ఈసారి తక్కువ, నెక్స్ట్ టైం ఇంకా గ్రో చేద్దాను. చేతిలో ములక్కాడలు, ములక్కాడ కోడిగుడ్డు బాగుంటుంది, నాన్ వెజ్లో కూడా వండుకున్నా బాగుంటుంది, చికెన్ వేసుకుని వండుకున్నా బాగుంటుంది. మన టెర్రస్ మీద ఎన్ని రకాల కూరలు వండుకోవచ్చు అంటే అన్నీ టేస్టీ అని చెప్పచ్చు. ఇక్కడికి వచ్చేసరికి వంకాయ ఉంది, చిక్కుడుకాయ ఉంది, నోల్కు టమాటా నేతి బీరకాయ పచ్చడి చేసుకుంటే పచ్చిమిర్చితో ఒక మామిడికాయ యాడ్ చేసుకొని ఒక టమాటా యాడ్ చేసి పచ్చిమిర్చి వేసుకుని పచ్చడి చేసుకుంటే మూడింటితో చాలా బాగుంటుంది. పైన నాకు ఐడియా రాలేదు, ఇక్కడ చూసాక ఐడియా వచ్చింది. మనకి పాలకూర ఎలాగో ఉండనే ఉంది కదా పప్పు. నిజంగా చెప్పాలంటే ఈ వంటకాలు ఒక మన ఫ్యామిలీలో పెద్ద ఫ్యామిలీకి అయితే చక్కగా ఏదైనా చిన్ని ఫంక్షన్ జరుగుతాయి కదా, ఫంక్షన్ అంటే మరీ చిన్న ఫంక్షన్ కాదు, మన ఇంటికి అతిథులు అది వచ్చినప్పుడు కూడా మన టెర్రస్ మీద వాటితోటి వండేసి పెట్టచ్చు. వెజిటేరియన్ అయితే అంత బాగా వచ్చినాయి, చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని కూరగాయలు అలాగే కరివేపాకు కూడా కోసుకున్నాను, వంకాయలు వచ్చినాయి, టమాటాలు వచ్చినాయి, ఇంకా మనకి బీరకాయ ఒకటి వచ్చింది. నా చేతిలో అయితే ములక్కాయలు కూడా ఉన్నాయన్నమాట, ములక్కాయలు చింతాకు. అయితే ఎన్ని ఐటమ్స్ వచ్చినాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 మొన్నట్లాగే 13 రకాలు వచ్చినాయి, కానీ చాలా బాగా వచ్చినాయి. ఒక నారింజకాయ కూడా వచ్చింది. ఏదో దాంట్లో మల్టిపుల్గా మనం యాడ్ చేసుకుంటాను ఉంటాం కదా, కలగూరలాగా అన్ని నేను ఒక్కోసారి ఒక బంగాళదుంప చిక్కుడుకాయలు ఉంటే వేసి వండేస్తాను, అలా కలిపి కూడా వండుతూ ఉంటాను అన్నమాట, టేస్ట్ బాగుంటుంది. చూసారు కదండి ఇదండి ఈరోజైతే మా పంట అయితే చూసారు కదా, మా టెర్రస్ మీద మేము కూడా చిన్ని రైతులం అయిపోయాం. ఇంకా మీరు ఎవరైనా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి, చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇలా ఒక్కొక్క కూరగాయలు మనం మన చేత్తో మనం కోసుకుని చక్కగా అలా వంటగదిలో అయితే మందే రాజ్యం కదా చక్కగా వండుకోవచ్చు. ఇంకేంటంటే చెప్పడానికి ఇంకేముంది, ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా సాయిల్ గురించి. అది ఇంకా నెక్స్ట్ వీడియోలు కూడా మంచి మంచి వస్తూ ఉంటాయి, వెయిట్ చేయండి చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. అలాగే మా పాత వీడియోలు కూడా ఒకసారి చూడండి, అందులో కూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఒకసారి క్లిక్ చేసి చూడండి. మీకు కొన్ని కొన్ని పాయింట్స్ మీకు అంటే ట్రిప్స్ కింద ఉంటాయన్నమాట, కొన్ని తెలుస్తూ ఉంటాయి మేము ఎలా గ్రో చేస్తామన్నది కొన్ని మాటల్లో చెప్తూ ఉంటాము. ఇదండి ఈరోజు అయితే మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.